हाई फ्रेंड्स ई वीडियो मीकू आईसीएस बैंक अकाउंट उंटे चालू मेरू अप टू 25,000 वरकू 45 डेज इंटरेस्ट फ्री अंटे वड्डी लेकुंडा वाडुकोवच्चु। अयिते पे लेटर अने ई सर्विस नी केवलम आन्लैन शॉपिंग कोरकु मात्रमे वाडुकोवच्चु। अयिते दानिनी कूडा पेटीएम लो वित्ड्रा चेसुकोवच्चु। అది ఎలానో ఈ వీడియోలో చూద్దాం। ముందుగా ఐ మొబైల్ యాప్ని ఓపెన్ చేస్తున్నాను। సో ఫ్రెండ్స్ మీ పిన్ నెంబర్ తో లాగిన్ అవ్వండి। వన్స్ ఇది లోడింగ్ కంప్లీట్ అయిపోయాక ఇక్కడ మీకు కనిపిస్తుంటాయి మనీ ట్రాన్స్ఫర్, బిల్ పేమెంట్, రీఛార్జ్, అకౌంట్ అండ్ పే లేటర్। పే లేటర్ పైన క్లిక్ చేయండి ఫ్రెండ్స్। సో ఇక్కడ ఏంటంటే మీకు ఫస్ట్ మీరు రిజిస్టర్ చేసినప్పుడు మీకు ఇష్టమైతే పే లేటర్ అయితే మెయిన్గా దీన్ని వాడుకునేది షాపింగ్ పర్పస్లో, బస్ రీఛార్జెస్, బస్సెస్ రీఛార్జ్ ఆ పర్పస్లో వాడతారు। సో దీన్ని కనుక మీరు యాక్సెప్ట్ అండ్ అండర్స్టాండ్ బటన్ పైన క్లిక్ చేసి తర్వాత ఇంకో పేజ్ వస్తుంది। ఆ పేజీలో ఏంటంటే మీ యూఏఎన్ నెంబర్, సారీ ఆధార్ నెంబర్, తర్వాత అడ్రస్ అవన్నీ చూసిన తర్వాత అండర్స్టాండ్ కొట్టిన తర్వాత సో మీ అకౌంట్ డీటెయిల్స్ వెరిఫై చేసుకొని తర్వాత ఆధార్ నెంబర్తో వెరిఫై చేసి మీ అకౌంట్ ట్రాన్సాక్షన్ చూసి మీకు ఇంత లిమిట్ అని చెప్పి ఐసిఐసిఐ బ్యాంక్ వాళ్ళు ఇస్తారు। సో ఈ ఐసిఐసిఐ బ్యాంక్ వాళ్ళు ఇచ్చిందైతే మనమైతే ఆన్లైన్ షాపింగ్ కొరకు। సో దీన్ని ఏ విధంగా బ్యాంక్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు అని మేము చెప్తాము। అయితే వాళ్ళు చెప్తారు బ్యాంక్లోకి ట్రాన్స్ఫర్ చేయడం కుదరదు అని, బట్ ఇక్కడ మనం చూడవచ్చు। సో దీని తర్వాత పేటీఎం యాప్ని ఓపెన్ చేయండి। ఇక్కడ మీకు ఎలా లోడ్ చేయాలో కూడా నేను లైవ్గా చూపిస్తాను। సో పే, యూపీఐ మనీ, పాస్బుక్ ఇలా ఉన్నాయి కదండి। సో దీంట్లో యాడ్ మనీ పైన క్లిక్ చేయండి। యాడ్ మనీ టు పేటిఎం। సో నేను 1000 రూపీస్ యాడ్ చేసుకుంటా। యాడ్ కొట్టిన తర్వాత దీంట్లో ఇవన్నీ క్రెడిట్ కార్డ్స్, డెబిట్ కార్డ్స్లా ఉంటాయి। అలా కాకుండా కింద భీమ్ యూపీఐ ఉంది కదా, దానిపైన క్లిక్ చేసేయండి। చేసి ఎక్కడైతే నీకు పే లేటర్ అనే అకౌంట్ క్రియేట్ అయిందో, ఇన్స్టెంట్ పే లేటర్ అనే అకౌంట్ క్రియేట్ అయిందో దానిపైన యూపీఐ ఐడి అనేది మెన్షన్ అయి ఉంటుంది। సో ఇక్కడ మీరు యూపీఐ ఐడి మెన్షన్ చేయవచ్చు। సో వన్స్ ఎంట్రీ అండ్ తర్వాత పే సెక్యూరిటీ అని ఓపెన్ చేయండి, క్లిక్ చేయండి। చేసిన తర్వాత పేజ్ ఓపెన్ అవుతుంది। దాంతోనే మీకు ఇమీడియట్గా మెసేజ్ వస్తుంది। వన్స్ ఆ మెసేజ్ రాకపోయినా పర్లేదు। సో వచ్చిన ఆల్రెడీ వచ్చేసిందండి మెసేజ్। సో ఐసిఐసిఐ బ్యాంక్ నుంచి వెళ్ళి సో డియర్ కస్టమర్, యాడ్ మనీ యాట్ పేటిఎం as requested ₹2,000 from you। so దీన్ని మొబైల్ అని క్లిక్ చేసిన తర్వాత 1000 కొట్టండి। సో ఇక్కడ ఇలా అడుగుతుంది పెండింగ్ కలెక్ట్ రిక్వెస్ట్, యాడ్ మనీ ఎట్ పేటిఎం ₹1000। సో 2059 టైం కూడా सेम ऐस्टीज पेंडिंग लो उंटुंदी वन्स मीरू एक्सेप्ट चेस्ते इमीडिएट गा ई 1000 रूपीस अनेदी पेटीएम वैलेट लोकी वेल्लिपोतायि। दीनिकी एंटंटे पिन नंबर मनम इच्चुकोवाली इंकोक अडिशनल सेक्यूरिटी लागा सो सक्सेस नादाने सक्सेस अयिपोयिंदी। सो मल्ली एप्पुडे मन डाउट उंडदंटे वन्स नी पेटीएम लोकी लागिन अयि चूस्तानु 1000 रूपीस యాడెడ్। सो ఇది ఫ్రెండ్స్ ఈ రోజు చూశారు కదా ఎలా అవసరమైనప్పుడు ఫ్రెండ్స్ ని కానీ ఫ్యామిలీస్ ని కానీ అడగకుండా ఐసీఎస్ లో 30 డేస్ వరకు ఇంట్రెస్ట్ ఫ్రీ అమౌంట్ తీసుకోవచ్చు। అయితే ఇందులో ఒక విషయం ఏంటంటే ఆఫ్టర్ 45 డేస్ తర్వాత బిల్లు జనరేట్ అయిన 15 డేస్ తర్వాత పే చేస్తే 3% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది వస్తుంది జరుగుతుంది। అండ్ ఇది ఆటో డెబిటెడ్ అంటే ఎవ్రీ మంత్ 15th జనరేట్ అయితే 15th మీ అకౌంట్లో బ్యాలెన్స్ ఉండాల్సిందే సేవింగ్ అకౌంట్। సో ఇలాంటి వీడియోస్ మరెన్నో చూడాలనుకుంటే దయచేసి నా యొక్క ఛానల్ని ఇట్స్ అవర్ ఛానల్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి। థ్యాంక్ యూ।